కాలుష్యరహిత గంగా నది కోసం 111 రోజులుగా దీక్ష చేస్తున్న 86 ఏళ్ల పర్యావరణ కార్యకర్త జీడీ అగర్వాల్ గురువారం ఉత్తరాఖండ్ ఋషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గంగానదిని రక్షించేందుకు కేంద్ర మార్గదర్శకాల విడుదల చేయాలంటూ జూన్ 22 నుంచి దీక్షకు కూర్చున్న అగర్వాల్ అక్టోబర్ నుంచి నీళ్లు తాగడం కూడా పూర్తిగా మానేశారు. ఈ క్రమంలో బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైన అగర్వాల్ను పోలీసులు దీక్షాస్థలి నుంచి ఆసుపత్రికి తరలించారు. 111 రోజులు దీక్ష చేసిన అగర్వాల్ హెర్నియా, అధిక రక్తపోటుకు గురయ్యారని, తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు విడిచారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అగర్వాల్ మృతితో దేశం ఓ గొప్ప పర్యావరణ పరిరక్షకుణ్ణి కోల్పోయిందని ప్రధాని ట్వీట్ చేశారు. కేంద్రం పట్టురానితనం వల్లే ప్రాణం పోయిందని ఆప్ విమర్శించింది.